పార్వతి ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది తన పాటతో ఊరి కలని నిజం చేసింది ఎన్నో కష్టాలు పడి అక్కడి దాకా వెళ్ళింది కానీ అవకాశం వచ్చాక తన కోసం ఏం కోరుకోలేదు తన ఊరి వాళ్ల కోసం వారి కల తీర్చాలని నిర్ణయించుకుంది తను పడిన కష్టం తన ఊరిలో ఇంకెవ్వరూ పడకూడదని భావించింది మా ఊరికి బస్సు తెప్పించండి చాలు అని కోరింది ఆ మాటకి కార్యక్రమంలోని జడ్జిలే కాదు ఏపీ మంత్రి మనసు కూడా చలించిపోయింది వెంటనే లక్కసాగరానికి బస్సు వచ్చింది డోన్ డిపో నుంచి లక్కసాగరానికి బస్సు సర్వీసు ప్రారంభమైంది ఏపీ మంత్రి పేరినాని పార్వతి పాట మాటకి చెలించిపోయారు వెంటనే ఆ ఊరికి బస్సు సర్వీసు ప్రారంభించాలని ఆదేశించారు ఆయన ఆదేశాలతో ఏళ్ల నుంచి ఆ ఊరి వాళ్లు ఎదురుచూస్తున్న కళ రోజుల్లోనే నిజమైంది డోన్ డిపో లక్కసాగరం గ్రామానికి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు బస్సు సర్వీస్ ప్రారంభించారు అందరిలా మా ఊరికి కూడా బస్సు మేము కూడా కాలినడక కాదు బస్సులో తిరగాలని ఎదురు చూసిన ఆ గ్రామస్తుల కళ నెరవేరింది పార్వతి సంపన్న కుటుంబం నుంచి రాలేదు ఒక చిన్న వ్యవసాయ కుటుంబం కానీ తన కోసం కాకుండా ఊరి కోసం ఆమె కోరుకోవడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది సరిగమపాల్ న్యాయ నిర్ణేతల్లో ఒకరైన స్మిత పార్వతిని పొగడ్తలతో ముంచెత్తారు ఆమె మంచి మనసు నన్ను కట్టిపడేసింది ఆమె అంత కష్టపడి సంగీతం నేర్చుకుంది జీవితంలో ఇక్కడి దాకా వచ్చేందుకు ఎంతో కష్టపడింది కానీ నీకేం కావాలో కోరుకో అనగానే తనకంటూ ఇది కావాలి అని కోరుకోలేదు మా ఊరికి బస్సు కావాలి అంది అంతేకాకుండా నాకు గుర్తింపు వచ్చాక మా ఊరిలోని పేద పిల్లలకి చదువు చెప్పిస్తానంటుంది అంటే తన ఆలోచన తన గురించి కాదు ఎప్పుడూ ఊరు ఊర్లో ఉన్న పిల్లలు జనం ఇలానే ఉంది ఆమెను చూస్తే నాకు ముచ్చటేస్తోంది అంటూ స్మిత మెచ్చుకున్నారు ఇక తమ ఊరికి బస్సు రావడంపై దాసరి పార్వతి గ్రామస్తులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు కల్మషం లేని పార్వతి మనసునే ఊరంతా కొనియాడుతున్నారు ఒకప్పుడు పార్వతిని హేళన చేసిన వారే ఇప్పుడు పార్వతి తమ పాలిట దేవత అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి